ననసూచి నవ్వాలి కిలకిలా. బావనా పెద్దనా, మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిలా అమ్మాయి, కాబోవు పెనుమిటిని పెద్ద తండ్రి అని సంబోధించుతుంటివా, ఏమైనది నీకు? తాతయ్య తాతయ్య, నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడనే జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు, పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య, కోకిలకి ఏమైంది? బహుశ నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా, ప్రళయ నిర్ఘాతమరచేతబట్టవచ్చు, హేమశైలంబు కొనగ్రోటనెత్తవచ్చు, దివిని భూమిని రెట్టి సద్ధింపవచ్చు, ధర నా కూతు మనసు మార్పని ధరము కాదు, నా ధరము కాదు, బ్రహ్మధరమైన కాదు. ఏమండి అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు, ఈ కథ ఏమలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి, మన అబ్బాయి గోపియడి. మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? శాంత అది దాని స్నేహితురాళ్ళు శూర్పణక, పూతన, పుళక్కి, వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టిక్కి 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 వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించిన తండ్రి. రేయ్ ఏమిట్రా గావు కేకలు? కుంచిత పదం. ఒరేయ్ నువ్వు ఇక్కడే ఐగారు దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరు కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. మీ సమయమైంది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదన్నాడు కదూ, సేమ్ అదే అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవెషలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు ఇంకా పెద్దల్ని, మీరు మీరు చూసుకోండి, ఆ పెచ్చ గోళ మధ్యలోకి నన్ను లాగదు. ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే అప్పుడు ఏం తొందర, దానికి ఇంకా 92 ఏళ్ళే కదా, పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు, ఇప్పుడు అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా, స్టెప్పుడు. కోకిలా పదో ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయుడు, అయ్యో వద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యో అయ్యో అయ్యా అయ్యా, నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు జాతకం చూస్తావా? కాదు నీ జాతకం మారుస్తా. వద్దు అమ్ము, జాగ్రత్త అమ్ము, టేక్ కేర్. దేవుడే అయ్యో